హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి జీ ప్లస్ వన్ న్యూ హౌస్ సేల్కి వచ్చిందండి ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ ఎదురుగా కనిపిస్తున్న ఈ హౌస్ మనకి సేల్కి వచ్చిన హౌస్ అండి హౌస్ ఎలివేషన్ చూస్తున్నారు కదా ఎక్సలెంట్గా ఉంటుంది ఎంట్రన్స్ ఇక్కడ స్టెప్స్ గ్రానైట్ ఇచ్చారు చుట్టూ మనకి గార్డెన్ ఇచ్చారు ఎంట్రన్స్ ఇక్కడ ఐరన్ గేట్ ఇచ్చారు లోపల ఎంటర్ అవగానే ఇక్కడ ఫ్లోరింగ్ మనకి మార్బుల్ ఫ్లోరింగ్ ఇచ్చారు సింహద్వారం టేకు సింహద్వారం చుట్టూ టైల్స్ ఫినిషింగ్ ఉంది ఈ పక్కన సందులో కూడా మనకి టైల్స్ ఇచ్చారు తూర్పు ఫేసింగ్లో ఉన్న ఇల్లు అండి ఇది చూస్తున్నారు కదా మనకి మీటర్లో స్టెప్స్ పక్కనే ఇచ్చారు ఇది ఎంట్రెన్స్ హాలు కింద ఫ్లోరింగ్ అంతా మార్బుల్ ఫ్లోరింగ్ మనకి పక్కనే విండో వచ్చింది చూస్తున్నారు కదా లైటింగు జిగ్జాన్ డిజైన్ తోటి లైటింగ్ తోటి ఎక్సలెంట్గా ఉందండి సీలింగ్ అయితే ఎదరిది ఇది హాల్ స్పేసు టీవీ యూనిట్ ఇక్కడ ఇచ్చారు ఇది ఉత్తరం సందు వెంటిలేషన్ కోసం విండోస్ ఉన్నాయి నెక్స్ట్ ఇది కిచెను గ్యాస్ కట్ గ్రానైట్ ఇచ్చారు పైన టైల్స్ ఫినిషింగ్ ఉంది సిమెంట్ షెల్ఫ్స్ అయితే ఉన్నాయి వుడ్ కప్బోర్డ్స్ అయితే చేసి లేవు స్టెయిన్లెస్ స్టీల్ షింక్ ఉంది ఇక్కడే మనకి స్లైడ్ విండో ఇచ్చారు కిచెన్లో కూడా మనకి పీఓపీ సీలింగ్ చేస్తుంది పైన అటక్ కూడా ఉందండి టీవీ యూనిట్ పాయింట్ ఇక్కడ ఇచ్చారు నెక్స్ట్ ఇది బెడ్రూమ్ అండి బెడ్రూమ్ స్పేస్ అయితే చాలా పెద్దగా వస్తుంది చూస్తున్నారు కదా సీలింగ్ డిజైన్ కానీ లైటింగ్ కానీ బాగుందండి అట్రాక్టివ్గా మార్బుల్ షీట్స్ కూడా పెద్ద షీట్స్ అండి కాస్ట్లీవి నెక్స్ట్ ఇది బ్యాక్ సైడు వాష్ ఏరియా వాష్ బేసిన్ ఉంది ఇక్కడే ఈ పక్కన మనకి బాత్రూమ్ ఇచ్చారండి కామన్ బాత్రూము వెస్టర్న్ కమోట్ తోటి టైల్స్ ఫినిషింగ్ తోటి ఉంది సో ఈ విధంగా మనకి జీ ప్లస్లో వన్లో ఉన్న హౌస్ అండి అరవై ఆరు గజాలలో ఉన్న హౌస్ పదిహేను నలభై కొలతలో ఉన్న అరవై ఆరున్నర గజాల జీ ప్లస్ వన్ సింగిల్ బెడ్రూమ్ హౌసు గ్రౌండ్ బోర్ ఉంది మున్సిపల్ వాటర్ కనెక్షన్ ఉంది ఇంటి ముందు రోడ్డు అరవై అడుగుల రోడ్డు అండి సిక్స్టీ ఫీట్ రోడ్డు గ్రౌండ్ డ్రైనేజు మున్సిపల్ వాటరు గ్రౌండ్ బోరు ఉంది ఇవి పైకి వెళ్ళడానికి స్టెప్స్ హౌస్ ఎలివేషను ఎక్సలెంట్గా ఉంటుంది గ్రౌండ్ ఫస్ట్ సేమ్ యాసిటీగా ఉంటుంది సింహద్వారం డిజైన్ కూడా చూస్తున్నారు కదా చాలా బాగుంటుందండి నీట్గా డిజైన్ చేశారు ఇదంతా కూడా క్యారిడర్ స్పేసు స్టెయిన్లెస్ స్టీల్ తోటి మనకి ఇక్కడ డిజైన్ చేశారు క్యారిడర్లో చూడవచ్చు ఇంటి ముందు రోడ్డు ఎట్మాస్ఫియర్ అంతా కూడా చాలా క్లాస్గా ఉంటుందండి ఈ హౌస్ మనకి డెబ్భై లక్షల రూపాయలకి సేల్కి వచ్చిందండి జీ ప్లస్ వన్ ప్లాన్ అప్రూవల్ ఉంది మీకు బ్యాంక్ లోన్ కావాలన్నా తీసుకోవచ్చు చూస్తున్నారు కదా ఇక్కడ తలుపు డిజైను చాలా బాగా డిజైన్ చేశారండి నెక్స్ట్ ఇది హాల్ స్పేసు హాల్లో సీలింగ్ వర్క్ కూడా చూడండి గ్రౌండ్ ఫస్ట్ సేమ్ యాస్టీజ్ ఉంటుంది జస్ట్ సీలింగ్ డిజైన్ మాత్రమే మారుతుంది మిగతా అంతా సేమ్ యాస్టీజ్ ఉంటుంది మిగతా అంతా కూడా సేమ్ యాస్టీజ్ ఉంటుందండి చూస్తున్నారు కదా రేట్ ఏమి ఫైనల్ కాదండి రేటు మాట్లాడుకోవచ్చు రేట్ అనేది ఫైనల్ చేసుకుంటే డాక్యుమెంట్ వెరిఫికేషను అగ్రిమెంటు రిజిస్ట్రేషన్ ఉంటుంది దీనికి మొత్తంగాను మీరు మాకు వన్ పర్సెంట్ కమిషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది నెక్స్ట్ ఇది బెడ్రూమ్ అనమాట ఈ హౌస్ మనకి విజయవాడ అజిత్ సింగ్ నగర్ ఏరియాలో వస్తుందండి అజిత్ సింగ్ నగర్ ఏరియాలో వస్తుంది మంచి ప్రైమ్ లొకేషన్ అండి చాలా క్లాస్గా ఉంటుందండి ఏరియా సింగ్ నగర్ అనగానే చాలామంది ఏరియా అనే ఒక లుక్లో ఉన్నారు కానీ ఇది సింగనగర్లో కూడా కొన్ని క్లాస్ ఏరియాస్ ఉన్నాయి సో ఆ క్లాస్ ఏరియాలో వన్ ఆఫ్ ద బెస్ట్ క్లాస్ ఏరియా ఇది హౌస్ ఎలివేషన్ కూడా చాలా బాగుంటుంది అరవై ఆరున్నర గజాల హౌస్ డెబ్బై లక్షలకు సేల్కి వచ్చింది అరవై అడుగులు రోడ్ అనమాట సో రేట్ అనేది ఫైనల్ చేసుకుంటే రేట్ తగ్గుతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మరియు మీ వాట్సాప్ గ్రూపులో కూడా షేర్ చేయండి మీరు ఏదైనా ప్రాపర్టీ సేల్ చేయాలన్నా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేస్తే మేము వచ్చి మీ ప్రాపర్టీ విజిట్ చేసి మీ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు మరియు వీడియోని తీసుకొని మా యూట్యూబ్ ఛానల్లో మరియు ఫేస్బుక్లో అప్లోడ్ చేస్తాం మా యూట్యూబ్ ఛానల్లో డైలీ ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ అప్లోడ్ అవుతుంటాయి సో తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాకుండా మా ఫేస్బుక్ లింక్ కూడా కింద వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాము ఫేస్బుక్ను కూడా ఫాలో అవుతుండండి కొన్ని వీడియోస్ అందుబాటులో లేకపోతే ఫేస్బుక్లో ఫొటోస్ అప్లోడ్ చేస్తుంటాము ఓకే అండి థ్యాంక్ యూ